విశాఖ పరవాడలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకులు అభివృద్ధి మీద కాకుండా బురద జల్లే పనిలో ఉన్నారని బండారు అప్పలనాయుడు అన్నారు. 77 వార్డులో వైసీపీ గెలుపు కోసం పనిచేసిన వ్యక్తి కుటుంబ సభ్యులు మీ పార్టీ కార్యకర్తలు కనీసం ఆయన శవాన్ని చూడటానికి కూడా రానివ్వలేదంటే మీ పరిస్థితి మీ కేడర్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. కబ్జాల కోసం మాట్లాడితే ఓ ప్రెస్ మీట్ లో సొంత చెరువుల విషయంలో కరుణా ఆక్వా పేరిట 6 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకున్నామని తనే ఒప్పుకున్నారన్నారు. 2.5 సంవత్సరాల నుంచి 151 సీట్లతో గెలిచాము గెలిచామని చెప్పడం తప్ప అభివృద్ధి ఎక్కడుందని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ విలువలు గల పార్టీ అని, మహిళలంటే మాకు గౌరవమని, ఆ విలువలు నిలబెట్టుకోకపోతే పార్టీ నుంచి బయటకు పంపించేస్తారన్నారు. ఎమ్మెల్యే స్వయాన మామగారు తమ సొంత నియోజకవర్గంలో విఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ కార్యాలయంలో ఆయన పర్మిషన్ లేనిదే. సొంత పార్టీ నాయకులు కూడా పనులు జరగటం లేదని, కార్యాలయంలో పనిచేసే ఏ ఒక్క అధికారి కూడా ఆయన పర్మిషన్ లేనిదే విధులు నిర్వహించలేకపోతున్నారన్నారు. పార్టీ అన్నాక గెలుపు ఓటములు సహజమని, విలువలతో కూడిన రాజకీయాలు అందరికీ మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు రొంగలి గోపాలకృష్ణ, పైలా అక్కునాయుడు, అట్టా సన్యాసి అప్పారావు, బొండా తాతారావు, సన్నిదేవుడు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిగో ఈ నియోజకవర్గం చేసి పెట్టానని చెప్పి చెప్పడం దమ్ముందా? నేను చెప్తున్నానన్నా, గతంలో సత్నామతురకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకు మేము శ్వేతపత్రం రిలీజ్ చేసేవాళ్ళం. గ్రామం వైజ్, డిపార్ట్మెంట్ వైజ్ మేము రిలీజ్ చేసేవాళ్ళం. ఇవాళ దమ్ముంటే అదీప్ రాజు గారిని పంపమని పెట్టమనండి బయటికి. నాకు ఎమ్మెల్యే ఎంపీ గారు చెప్పారు శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఇవాళ చెప్తున్నా, బెట్టగా చెప్తున్నా, ఈవేళ నువ్వు కూర్చున్న ప్రతి ఆఫీసు, అది ఎండి ఆఫీస్ అవ్వచ్చు, ఎంఆర్ ఆఫీస్ అవ్వచ్చు, పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, అవన్నీ కట్టింది బండ సత్యమూర్తి హయాంలోనే. ఇప్పుడు చెప్తున్నాం మొన్న ఏదో ఏది, మొన్న కరోనాలో ఏం చేశారు మీరు, ఏం చేశారు మీరు అని చెప్తారు. అయ్యా మీరు హాస్పిటల్లో కాలు పెట్టి ఆక్సిజన్ బెడ్లు పెట్టాను, మందులు ఇచ్చాను చెప్తారు కదా. మీరు అడుగు పెట్టక ముందు ఆ పలక చూడండి. పెందుతులో 30 పడక ఆసుపత్రి కట్టింది ఎవరు? పరవాడ ఆసుపత్రి కట్టింది ఎవరు? చీరుపల్లిలో పిహెచ్ కూడా సత్యమూర్తి టైంలోనే అయ్యింది. కాదు తర్వాత ఓపెనింగ్ వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ అది కన్స్ట్రక్ట్ స్టార్ట్ అయింది శంకుస్థాపన జరిగింది సత్యమూర్తి టైంలో, గుళ్ళేపల్లి జరిగింది సత్యమూర్తి టైంలో, సంపూర్ణ జరిగింది సత్యమూర్తి టైంలో. పెందుత్తులో కనీసం ఆసుపత్రి పరిస్థితి లేకపోతే ఆయన స్వయంగా కష్టపడి నాన్న బాధలు పడి 30 పడక ఆసుపత్రి కట్టారు. కాబట్టి తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తులను వేసుకొని గొప్పలు ఇవ్వడం చెప్తాడండి, సొంతంగా చేసింది చెప్పండి. మీరు చెప్పండి, చెప్పలే పరిస్థితి మీకు ఉందా? కేవలం ఇంకెన్ని రోజులు ఈ మాటలు చెప్పి వెళ్ళిపోతారు. ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు, మా సందర్ గారు చెప్పినట్టు, లేదా చంద్రశేఖర్ గారు చెప్పినట్టు, మా పంచాయతీ సర్పంచ్ చేసే వర్క్ కూడా మీకు ఇప్పుడు చేయలేదు. నువ్వేది వెళ్ళపాలను అడుగుతున్నావో, మీ భార్య గారు కూడా మీ ఉన్న మీ సతీమణి గారు కూడా సర్పంచ్ గెలిపిస్తున్నారు కదా మీరు, వెరీ గుడ్. నేను గత 5 సంవత్సరాల్లో వెళ్ళపాల గ్రామంలో, మండలం నియోజకవర్గం మొత్తం కాదు, వెళ్ళపాల గ్రామంలో ఎన్ని జరిగాయో నేను లిస్ట్ ఇస్తా. మీకు దమ్ముంటే మీ 5 సంవత్సరాల సమయంలో మీ ఆవిడ గారి పేరు మీద, మీ సతీమణి గారి పేరు మీద, మీ పేరు మీద, మీ పంచాయతీలో రాంపురం పంచాయతీలో కేవలం వర్క్లు చేయించాలి. నేను చూస్తా నియోజకవర్గం మొత్తం మీద కూడా కాదు, ఇదే పెందుత్తు నియోజకవర్గంలో 3 సార్లు గెలిచారు వరుసగా. 2004లో ఓడిపోయారు, 2019లో కూడా ఓడిపోయారు, 2014లో మళ్ళీ గెలడం జరిగింది. ఆయన ఏనాడు కాన్స్టిట్యున్సీలు మారలే, ఇదే ఇంట్లో ఉన్నారు, అదే ఊర్లో ఉన్నారు, అదే నియోజకవర్గంలో రాజకీయం చేశారు. ఇప్పుడు అదీప్ రాజుని అడుగుతున్నాను నేను, సార్ మండలానికి ఊళ్ళో ఇల్లు ఎందుకు సార్ మీకు? పరవాడ మండలంలోకి ఇల్లు, సబ్బార్ మండలంలోకి ఇల్లు, పెందుత్తు రాంపూర్లోకి ఇల్లు, పెందుత్తు వార్డులోకి ఇల్లు, మళ్ళీ సుజాత్నగర్లోకి ఇల్లు. ప్రజలు మిమ్మల్ని కలాలంటే 8కి వెళ్ళాలి. జగదాంబ సెంటర్లో మీరు కబ్జా చేసిన ఎక్స్ట్రా ఫ్లోర్ వేసుకున్న అపార్ట్మెంట్కి వెళ్ళాలా, లేదంటే చెరువులు మీ చెరువుల పక్కన ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళాలా, లేదంటే సబ్బార్లో మీ ఆఫీస్కి వెళ్ళాలా, రాంపూర్లో మీ తండ్రి గారింటికి వెళ్ళాలా, మీ ఇంటికి వెళ్ళాలా, లేదు అంతకాపల్లిలో మీ మామగారింటికి వెళ్ళాలా, లేదా పెందుతులోని మీ గెస్ట్ హౌస్కి వెళ్ళాలా, లేదా సుజాత్నగర్లో మీరు ఆఫీస్ మీరు మూసేసిన పాత ఆఫీస్కి వెళ్ళాలా, లేదా కొత్తగా తెలిసిన కొత్త ఆఫీస్కి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి ప్రజలకు వెళ్ళాలండి మిమ్మల్ని? ఎందుకండి ఇల్లు
సాధారణ ప్రజలకు ఈవేళకి ఇల్లు కట్టించిన మీరు దగ్గర 6-7 ఇల్లు ఎందుకు మీకు? కనీసం ఏ ఇంట్లో ఎప్పుడు ఉంటారు మీకేం తెలుసా? కనీసం ఏ ఇంట్లో ఎవరున్నారో తెలుసా మీకేనా? ఏ ఇంట్లో ఎవరిని కలాలి మీకు? మెల్లి మండలానికి ఇద్దరు ముగ్గురు ఏజెంట్లు, పని జరగాలంటే ఆ ఏజెంట్లకు వెళ్ళాలి ముందు. ఎందుకు అసలు ఎన్ని మంది ఎమ్మెల్యేలు? మీరు ఒక ఎమ్మెల్యే, మీ తమ్ముడు మీ అన్నయ్య గారు ఒక ఎమ్మెల్యే, పరవడ మండలంలో పెద్ద నాయకుడు ఒక ఎమ్మెల్యే, సబ్బారులో మీ చిన్నమావ ఒక ఎమ్మెల్యే, పెద్దమావ ఒక ఎమ్మెల్యే, అసలు మావ ఒక ఎమ్మెల్యే, పెందుర్తి నియోజకవర్గంలో మీ పక్క పంచాయతీలో ఉన్న సర్పంచ్ గారు ఆయన ఒక ఎమ్మెల్యే, పెందుర్తి వార్డులోకి ఆయన ఒక ఎమ్మెల్యే, వేపగుంటలో ఒక ఎమ్మెల్యే, అవి ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా? పెందుర్తి నియోజకవర్గంలో మీరు కనబట్టలేదు, హైట్ వైజ్ కాదు మామూలు ఎమ్మెల్యే కనబట్టలేదు. కనబడకుండా మళ్ళీ 800 ఏజెంట్లు మళ్ళీ మీకు ఏంటి సార్? ఏం జరుగుతుంది? ఇంకో విషయం అడుగుతున్నా, నైతికంగా అసలు మీకు ఏం విలువలు ఉన్నాయా? మీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ సొంత మామగారిని ఇంకా పెందుర్తి నియోజకవర్గంలో వీఆర్ కింద ఎలా ఉంచుతున్నారు అసలు మీరు? మీరే కడగా కోరాలి కదా సార్, నేను ఉన్నాను ఎమ్మెల్యే కింద, మా సొంత మామగారు ఇదే నియోజకవర్గంలో వీఆర్ కింద ఎలా పనిచేస్తారు అని చెప్పి మీరు అడగాలి కదా. ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరు పేపర్ తీయడానికి పరిస్థితి లేదు. ఇవాళ పేపర్ మారి పేపర్ మారాలన్నా, ఎంఆర్ఓ సంతకం పెట్టాలన్నా సబ్బోర్ అంతకాపల్లి నుంచి పర్మిషన్ రావాలి. ఇవాళ వాళ్ళ పార్టీ నాయకులు కూడా అదే పరిస్థితి. మేము చెప్పేది మాకే కాదండి, వైసీపీ నాయకులు కూడా వాళ్ళ సొంత పనులు అవ్వాలంటే వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారినో ఈఎంఎల్ఏ గారినో ఈఎంఎల్ఏ గారినో ఈ ఎంఆర్ ఎమ్మెల్యేలో ఏదో ఒక ఎమ్మెల్యేని కావాల్సిన పరిస్థితి. ఒకప్పుడు సార్ మా అధికారులు ఉన్నప్పుడు మీరు ప్రతి గ్రామం పాదయాత్ర చేశారు కదా, ఏ గ్రామంలో ఇబ్బంది పెట్టారా? కానీ మేము ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అన్నామా? దాని ముందు మీరు చోడంలో పనిచేశారు కదా, దాని ముందు మాడుగులో టికెట్ ట్రై చేస్తున్నారు కదా, దాంతోగా పెందుతూ వచ్చింది మీరు. అప్పుడైనా కలిసి ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడు విమర్శించడం కానీ అడ్డుకోవడం కానీ లాంటి పనులు ఇప్పుడు చేశారా? మేము అడ్డుకోవట్లేదు సార్, మీ పార్టీ వ్యక్తులే మీరు అడ్డుకుంటున్నారు ఆల్రెడీ. ఇప్పుడే పరిస్థితి ఉందంటే గన్మ్యాన్లు పోలీసులు అధికారం యంత్రాంగం ఉండవడం మీ పరిస్థితి ఎలా ఉంటే, రేపు కానీ కర్మకాలి మీ టికెట్ పోతే మీ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి. నిన్న ఆయన మాట అన్నారు, ఏదో మా పంచాయతీ గురించో గొడవ గురించో అడిగారు, దాంతో మాట్లాడుతూ మహిళలంటే ఆయన గౌరవం అని కూడా చెప్పారు. సార్ మాకు కూడా మహిళలంటే గౌరవం ఉంది కాబట్టి ప్రశ్న విషయాలు జోలికి పోవట్లేదు. మేం కానీ ఆ టాపిక్ మారి దాని మీద దిగితే పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి. మాకు గౌరవం ఉంది మహిళలంటే, ప్లస్ మాకు విలువలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీలో మాకు డిసిప్లిన్ ఉంది. మేము డిసిప్లిన్ దాటి మాట్లాడితే మా నాయకులు మమ్మల్ని ఒప్పుకోరు, ముందు మమ్మల్ని పంపిస్తారు బయటికి, కాబట్టి ఆగుతున్నాం. మేం కానీ ఆ గౌరవం వదిలేసి మీలా విలువలు తీసి కానీ రోడ్డు ఎక్కేద్దాం అంటే చెప్పండి, మాకేం పర్లే, మొదలు పెడదాం. కాబట్టి ఎన్సీఏపీ ఏదో చికెన్ తింటే ఆ దుమ్ములన్నీ మెడలేసుకున్నట్టుగా గెలిచాము 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 2.5 సంవత్సరం గెలిచారండి, ఏం చేశారు? సేమ్ టైంలో సేమ్ ఐసీతో ఏసీతో సేమ్ ఇమ్యూనిటీస్తో కట్టగలరా మీరు? మీరు మాట ఇవ్వగలరా కట్టగలండి? ఏం చెప్తున్నారు సార్? గెలుపోవటములు కొత్తగా ఏమీ పెద్ద విషయం కాదు, అవుతూ ఉంటాయి. కాకపోతే గెలిచినప్పుడు గౌరవం ఉండడం కాదు, ఓడిపోయినప్పుడు అదే గౌరవంగా తిరగలగాల, అది రాజకీయ నాయకుడు అసలు లక్షణం. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ఉండగానే మీ పరిస్థితి ఎలా ఉందంటే, ఓడిపోయినా మీ పరిస్థితి ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈవేళ కూడా మా సత్యనారాయణమూర్తి గారు ఓడిపోయి ఉండొచ్చు కాక, ప్రతి ప్రశ్నలు లేదంటే ఇంకోలు తీసుకెళ్లి ఆయన విశ్లేషణ కోరుతూ ఉంటారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఆయన ఫోన్ చేసి ఇది ఉంది లేదా ఉంది ఏం చేయమంటారని చెప్పి అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి అదీప్ రాజు గారు ఏదో గెలిచారు ఉన్నాడు 5 సంవత్సరాలు పోయాడు అన్నట్టు కాకుండా అదీప్ రాజు గారు ఉన్న టైంలో చేశారని చెప్పుకునే విధంగా ఏదో ప్రయత్నం చేయండి. కేవలం ఏదో మీ భూములు కాపాడుకోవడానికో అట్లా ఎలిమినేషన్ చేసుకోవడం కోసం రెగ్యులైజ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయడం కాకుండా విందుకు నియోజకవర్గం చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈవేళ మేము ఇచ్చిన రోడ్లు ఏది తానాంకి పర్వాడికి ఇచ్చిన రోడ్డు కూడా మేము వేసిన రోడ్డే, వేసిన పోనీ అదే రోడ్డు మీరు వేసాం అనుకుందాం. ఒక రోడ్డుకే అంత గిలగలగల ఆడిపోతున్నావే మొన్న ఏదన్నారు అలా సోషల్ మీడియా పెడుతున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇది రోడ్డు కనబడదా? మేము రోడ్డు వేసాము అని చెప్పి ఓ రోడ్డు పెద్ద మ్యూజిక్ పెడుతున్నారు. అన్నా చీరుపల్లి ముచ్చాలమ్మ రోడ్డు చూడు, లగిలిపాలెం దశకపల్లి రోడ్డు చూడు, లేదంటే 6 లేన్ రోడ్డు చూడు, కలపాక రోడ్డు చూడు, ఇలా అని చెప్పుకుంటూ పోతే నేను ప్రెస్ మీట్ అంతా మధ్యాహ్నం అక్కడ కూర్చోవాలి. ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఒక రోడ్డుకే గిలగల ఆడిపోతున్నావే, నువ్వేం చెప్పావని అవసరం ముందు? సత్నామూర్తి గారు 30 సంవత్సరాలు చేయలేని అభివృద్ధిని 2 సంవత్సరాలు చేసి చూపిస్తా అన్నాడు. 2 సంవత్సరాలు అయిపోయింది సార్, చెప్పండి. పోనీ రోజు టైంకి మాట చెప్తున్నా వైసీపీ నాయకులందరికీ,
కన్ఫర్మ్ చెప్పినాక రేపు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతారు తిడ్డానికి. నేను టైం ఇస్తాను వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒక రోజంతా పూర్తి వారం రోజుల పాటు మామూలు ప్రశ్నలు తిట్టేయండి, మీ కసి తెచ్చుకోండి. నన్ను తిడతారో లేదా మా నాయకులు తిడతారో లేదా మా సార్ని తిడతారో తిట్టుకోండి. వారం నెల రెండు నెలలు ఎంత ఏం కావాలి తీసుకోండి. మీ తీట అంతా తీరిపోయిన తర్వాత ప్రశ్నలుగా ఇంకేం లేవనుకున్న తర్వాత కూర్చుందాం. మీరు వస్తారో లేని మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే మీ అన్నగారు ఉన్నారో ఆయన పంపిస్తారో లేని మీ పార్టీ నాయకులు పంపిస్తారో పంపించండి. ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, టైం మీరే పెట్టండి. మేము ఆ టైంలో 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి గురించి, అవినీతి గురించి, దోపిడీల గురించి, లేదంటే ఏదైతే రోడ్డు కబ్జాలు లేదంటే ఇంకొక కబ్జాలు అంటారు మీరు ఏమంటారు, దాని మీద అన్నింటి మీద మీరు అడిగికి వస్తాం. మీ 2 సంవత్సరాల టైంలో జరిగిన అభివృద్ధి గురించి కానీ, అవినీతి గురించి కానీ, లేదా మీ చిట్టాల గురించి కానీ, లేదా ప్రసంగం మాట్లాడుకుందాం అంటే అది మాట్లాడుకుందాం. టైం చెప్పండి, మీరు ఉన్నా వెళ్ళండి. నేను వెళ్దామా, నువ్వు గట్టి నువ్వు తీసుకెళ్ళు, నీ గట్టి నీళ్ళు తీసుకెళ్తా. 32,000 పెట్టాలని చెప్పావని చెప్తున్నా, మీ లక్షలే కూర్చుకుందాం. కూర్చుందా నువ్వు కూర్చుందా నేను కూర్చుందా, నేను గట్టి నీళ్ళు పక్కగా అయిపోయి అన్ని ఇల్లు పెందు నియోజకవర్గంలో 7 వచ్చిన ఇల్లు అన్నీ కంప్లీట్ అయిపోయి అందుకు ప్రొపోజల్ చేసుకున్నారు. నువ్వు కూడా కూర్చు అయిపోయాక ఇచ్చావు కదా, చూద్దాం ఎలక్షన్ టైం ఇచ్చిన ఇల్లు ఎన్ని ఉన్నాయో చూద్దాం. కిట్ కోసింగ్ గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు, ఎంతసేపు ఈ ఇల్లు గురించి చెప్తున్నావు, కిట్కోలు అయిపోయాయి కదా, అయ్యింది కొట్టలేదు. పర్వాటి ఏదో ఇన్ని ఇల్లు ఉన్నాయండి పక్కనే, ఈ బోరింగ్ పక్కన ఎందుకు కొట్లా ఇల్లు చెప్పండి ఇప్పుడు దాకా, ఎందుకు కంప్లీట్ చేయట్లేదు కిట్ కోసింగ్. కాబట్టి ఇలా మాడుకుంటూ పోతే రోజంతా మాడగలం మేము. ప్రశ్నలు మాడుకుందామా, ప్రశ్నలు మాడుకుందాం. అభివృద్ధి మాడుకుందామా, అభివృద్ధి మాడదాం. అభివృద్ధి మాడదామా, అభివృద్ధి మాడదాం. అంతే తప్ప నెలకోసారి నీకు ఊసిపోయిన వాళ్ళ ఓ ప్రశ్న పెట్టి ఓ అవాకులు చవాకులు విసిరేస్తే ఇక్కడ పడే మనుషులు లేరు. అదీప్ రాజు గారు, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. గతంలో ఆ పద్ధతి ఇంకా చాలా కూల్గా సింపుల్గా సత్యమూర్తిగా టైప్లో ఉండేది, ఇప్పుడు మేము మారాం. మీరు ఏవైతే నేర్పిస్తున్నారో అయిన మేము నేర్చుకుంటున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు మనకు నేర్పారు, కానీ 5 సంవత్సరం మీరు చూపించలేదు. ఎందుకంటే మంచితనమే పరమావధి అన్నట్టుగా వెళ్ళాం. ఇప్పుడు మాత్రం వెర్షన్ మారింది. నిన్న కూడా మా లోకేష్ గారు చెప్పారు, మీరు ఏదైతే మీటింగ్ వచ్చిన వీడియో చూపించారో ఆ మీటింగ్లో ఆయన వాడు చెప్పారు, లోకేష్ గారు సత్యమూర్తి చంద్రబాబు నాయుడు అంత మంచోడు కాదు, నేను నా టైప్ వేరని. ఆ టైప్లో లేచిపోయి ఫస్ట్ చెరువులు మీవే. కన్ఫర్మ్ చెప్తున్నా, నేను మీలా ఎప్పుడు చెప్పడం, అప్పుడు గెలిచినా చెప్పడం కాదు, ఇప్పుడే చెప్తున్నా. రేపు అధికారం రావడం ఖాయం, మీ చెరువులన్నీ మొత్తం కప్పేసి మళ్ళీ పట్టాలేదు అందరూ ఇవ్వడం, ముచ్చాల మన ప్రజలకు ఇవ్వడం నేనే ఇస్తాను. తిక్కువాడ మన ప్రజలకు మేమే పంచుతాం. మళ్ళీ ఆ చెరువుల్లో మళ్ళీ వ్యవసాయం చేసుకొని తిక్కువాడ పని ప్రజలు బతకాలి, దాని మీద కోట్లు సంపాదించాలా. నువ్వు సంపాదించడం కాదు కోట్లు. కాబట్టి అదీప్ రాజు గారు, ఇప్పటికైనా తెలుసుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టండి. అదీప్ రాజు గారు చేశారు ఎందుకు చూద్దాం చెప్పేదంగా ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఎలక్షన్ ముందులాగా ఒక ఇల్లు అద్దె తీసుకొని నేను ఇక్కడే ఉంటాను అని చెప్తే నమ్మించే ప్రయత్నం మళ్ళీ చేయకండి. మీరు ఏ ఇంట్లో ఉన్నారో ఎవరికి అర్థంగా ఇప్పటికి ఏడుస్తున్నారు. కాబట్టి ముందు మీరు ఏదో ఒక ఇంట్లో ఉండి ప్రజలకు పరిపాలన చేయమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అంటే ప్రజలకి ఇంటి కలగాని ప్రతి అమ్మఒడి కానీ ఇంటికి చేరవేస్తామని చెప్పేసి సంక్షేమ పథకాలు చెప్తారు. తెలుగులో సామెత ఉంది, కూర్చొని తింటే కొండలేం కరిగిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు నానా బాధలు పడి ఆర్థిక వ్యవస్థని ఆంధ్ర రాష్ట్రాన్ని పుదుపరిచారు. వీళ్ళు కూర్చొని తింటున్నారు, ఎన్ని రోజులు పంచుతారు? ఇవాళ జీతాల పరిస్థితి ఏది అధికారులకే, రేపు వాలంటీర్లకి ఏం చేస్తారు, సచివాలయం స్టాఫ్కి ఏం చేస్తారు, పంచాయతీ డబ్బులు కూడా పంపించిన డబ్బులు వెనక పంపించి తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఏం చేస్తారు? అన్న సంక్షేమము అభివృద్ధి రెండు పన్నులు, ఒకటి తల్లి లాంటిది, ఒకటేమో భార్య లాంటిది. ఇద్దరిని పెట్టి ఒకే ఇంట్లో సంసారం చేయడం చాలా తక్కువ మందికి మాత్రమే చెల్లుద్ది. ఆ పని చంద్రబాబు నాయుడు చేశారు, జగన్మోహన్ చేయగలరా? ఆడు తెల్లి హైదరాబాద్ వెళ్ళిపోయింది, భార్య ఇంట్లో ఉంది, చెల్లి హైదరాబాద్ వెళ్ళిపోయింది అని కుటుంబాన్ని ఏం చేయడం నేర్చుకోలేకపోతే రాష్ట్రాన్ని తీసుకెళ్తారు సార్ ముందుకి. చూద్దాం సంగతి.